వర్స్ట్ పార్ట్ ఆఫ్ టిల్లు స్క్వేర్. టోటల్ 6 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకదానికి మించి ఒకటి ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫస్ట్ మిస్టేక్ అనేది 100లో 10% అనుకోండి, నెక్స్ట్ వన్ 30, అలా నెక్స్ట్ వన్ 40, 80, 100 అలా రేజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలాంటివి అండ్ మిస్టేక్స్ అన్ని కూడా మనం ఫిల్మ్ ఆర్డర్ ప్రకారంగా చూద్దాము. సో అలా అయితే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. అండ్ మన పాయింట్స్ లోకి టకటకటకి వెళ్ళిపోయే ముందు మీకు పాయింట్ చెప్పాలి. మన డైరెక్టర్ గారే పర్టికులర్ గా ఇంటర్వ్యూలో చెప్పారు, చాలా లాజిక్ లేవు దీంట్లో కానీ అవి కూడా ఎంజాయ్ చేశారు అని చెప్పేసి. బట్ ద రియల్ ఫ్యాక్ట్ ఈజ్ ఎంజాయ్ చేసింది అది కాదు, ఇంకొక మాయలో పడిపోయి వీటిని మర్చిపోయారు అనమాట. అదేంటని చెప్పేసి ఈ పాయింట్ మొత్తం అయిపోయాక మీకు క్లియర్ చెప్పేస్తాను. కమింగ్ టు ది ఫస్ట్ వన్, మన దావూద్ ఫోన్ చేసి 27th టిల్లు నువ్వు నాకు డీజే కొట్టాలి అని చెప్తే అమౌంట్ కూడా చెప్పేస్తాడు, వాళ్ళు చెక్ కూడా పంపించేస్తారు, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ నా, దట్ ఈస్ గుడ్, బాగానే ఉంది. కానీ దాని తర్వాత మనకి లిల్లీ వచ్చి ప్రెగ్నెన్సీ గేమ్ అయితే ఆడుతుంది అనమాట. తర్వాత ఇంకా లేటర్ ప్రొసీడింగ్స్ అనేవి అలా వెళ్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మనకి 1 month కూడా దాటిపోయి క్లోజ్ టు 2 months అయితే వచ్చేస్తారు అనమాట. అలా మనకి టైం కూడా అయిపోయింది. సో మళ్ళీ వీళ్ళు వెనక్కి వెళ్ళి అంటే టైం ట్రావెల్ చేసి 27th మళ్ళీ వెళ్ళారంటారు ఆ ఈవెంట్ కి. అండ్ సెకండ్ వన్, ఎక్కడో 4 గోళ్ల మధ్య ఎక్కడో దూరంగా జైల్లో మన బ్రహ్మాజీ గారి ముందు సెల్ బయట ఆ పోలీస్ ఆఫీసర్ అయితే ఉంటారంట. ఆఫ్ కోర్స్ పోలీస్ ఆఫీసర్ ఫోన్ ఇచ్చి హెల్ప్ చేశారు, బాగానే ఉంది. కానీ టిల్లు లడ్డులో పాయిజన్ పెట్టాడు అనే విషయం అసలు అతనికి ఎలా తెలుసు భయ్యా? అండ్ ఈ పాయిజన్ వ్యవహారం అంతా కూడా జస్ట్ వాళ్ళ టీమ్ మెంబర్స్కి 4 వ్యక్తులకు మాత్రమే తెలుసు. ఆయనకి ఎలా తెలుసు? ఫోన్ చేసి దావూద్కి ఎలా చెప్పాడు? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అండ్ ది థర్డ్ వన్, ఇది మరీ దారుణంగా ఉంటుంది భయ్య. మనకి మూవీలో ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర మనకి మన ప్రిన్స్ ఏమంటాడు, అరే నాకు నువ్వు డబ్బులు ఇవ్వరా, నన్ను దావు చంపేస్తాడు, 27th వచ్చేస్తున్నాడు, నాకు అర్జెంట్గా డబ్బులు ఇచ్చే అని గోల్ చేస్తాడు. అట్ ది సేమ్ టైం దాని తర్వాత మనకి దావుద్ కూడా ఒక మాట చెప్తాడు, నాకు ప్రిన్స్ కనిపించట్లేదు, సో వాడు కనుక దొరకపోతే మనం టిల్లిని తీసుకెళ్ళిపోతాం దుబాయ్కి అని చెప్పేస్తాడు అనమాట. అట్ చేస్తే ప్రీ క్లైమాక్స్లో ఆ ఈవెంట్ దగ్గర మన ప్రిన్స్ అయితే మీ ఈవెంట్లోకి వచ్చాడు, పాయిజన్ కూడా పోసాడు, వాళ్ళందరినీ దాటుకొని అసలు ఎలా వచ్చాడు భయ్యా? అండ్ ఆల్సో మళ్ళీ వాళ్ళకి తెలియదేమో అనుకోవాకండి, వాళ్ళకి తెలుసు ఇప్పుడు మనకి దావూద్ని కలవాలని డైరెక్ట్గా నువ్వు వెళ్ళిపోయి హాయ్ దావూద్ అంటే లేకుండా బీగుతాడు, వాళ్ళ మనుషులందరినీ దాటుకుని నువ్వు రావాలి. సో డబ్బులు ఇచ్చేటప్పుడు లేదంటే బిజినెస్ డీల్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, సో వాళ్ళ మనుషులందరినీ దాటుకునే కదా ప్రిన్స్ పోయింది. అక్కడ ఆయన ఉన్నా కానీ ఎవరికి కనిపించలేదు భయ్యా. అండ్ ది ఫోర్త్ పాయింట్, అసలు టిల్లుకి లిల్లీనే బ్లాక్ షీప్ అని ఎలా తెలుసు? అవు తెలీదు. అండ్ ది ఫిఫ్త్ వన్, ఇది మాత్రం అసలు వేరే లెవెల్ అనుకోవచ్చు, నో లాజిక్ జస్ట్ మ్యాజిక్ అనమాట. ఐఎస్ఎఫ్ ఇండియన్ సీక్రెట్ ఫోర్స్, ఇది ఇండియన్ సీక్రెట్ ఫోర్స్ కరెక్ట్ మే ఇఫ్ ఐఎమ్ రాంగ్ పేరు అనేది, కానీ ఐఎస్ఎఫ్ అనేది 100% అది మాత్రం అది గుర్తుంది బాగా. సో మ్యాటర్ ఏంటంటే మన టిల్లు క్లైమాక్స్లో దావూద్ని పట్టడానికి వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట, వాళ్ళు వచ్చి ఈజీగా పట్టేసుకుంటారు. నాకు అర్థం కావట్లేదు, ఏజెంట్స్ని కాంటాక్ట్ అవ్వటం అంత ఈజీనా ఒక సివిలియన్కి? సివిలియన్కి హౌ? అట్ ది సేమ్ టైం క్లైమాక్స్లో ఇంకా ఆ హెడ్తో పాటు కార్లో వస్తాడనమాట, ఎలా భయ్యా? అసలు ఎలా కాంటాక్ట్, ఇదంతా ఎలా జరిగింది, ఎలా జరిగింది? అదే నో లాజిక్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది మాత్రం అప్పు నేను అసలు తట్టుకోలేకపోయా. దావూద్ని పట్టుకుంది ఎవరు? మీ టీమే, ఏజెంట్స్ తోల్చేసి వాళ్ళందరూ మీ టీమే. ఈ మిషన్ ఎవరిది? లిల్లీది. దావూద్ని పట్టుకున్న సంగతి నీకు కూడా తెలియదా మేడం? వచ్చి అమాయకంగా హో పట్టించుకున్నారా అని చెప్పేసి అంత షాక్ అవుతున్నా, నాకు అర్థం కావట్లేదు. నీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో నీకే తెలియదా? దాట్స్ ద రీజన్ వై ఐ హేట్ దట్ షిట్ ఏజెంట్స్ అనే క్యారెక్టర్, ఏజెంట్స్ అనే వర్డ్ నాకు అందుకే భయ బో చిరాకు వచ్చింది. అంటే వాళ్ళు చేసే యాక్టివిటీస్కి వాళ్ళు నడుచుకునే విధానానికి అసలు సంబంధమే ఉండదన్నమాట. అందుకే నాకు ఊపుకుంటూ వచ్చేసేసి ఏజెంట్ అనగానే నాకు ఎక్కడో ఖాళీద్దు అసలు. లిటరల్లీ ప్రపంచంలో ఆడియన్స్ ఎప్పుడు కూడా కలరింగ్ గ్లామర్ని ఎంజాయ్ చేసేటప్పుడు అది ఓపెన్గా సచ్చినా బయటికి చెప్పుకోరు, సీక్రెట్గా సీక్రెట్లీ థియేటర్లో చూసి అలా అలా చక్కగా ఎంజాయ్ చేసి బయటకు వచ్చేసి ఇట్స్ గుడ్ అని తలకాయ చూపుతారు తప్ప ఎవరు కూడా ఓపెన్గా చెప్పడు. అట్ ది సేమ్ టైం అంత స్పష్టంగా అంత క్లియర్గా ఫస్ట్ హాఫ్ ని సాంగ్స్ కామెడీ సీన్స్ ఎన్నో మొత్తం రీక్రియేట్ చేసి సగం మొత్తం అదే పెట్టేసేసి సెకండ్ పార్ట్లో ఆ పైన దాన్ని కవరింగ్గా గ్లామర్తో కవర్ చేసేసి ఆ గ్లామర్ మాయలో చూసుకుంటూ ఆ ఫ్లోలోకి వచ్చారనమాట. సగం అది ఎంజాయ్ చేశాను, సగం ఈ కామెడీ ఎంజాయ్ చేశాను, అలాగే నేను ఫుల్ సాటిస్ఫైడ్ అయిపోయాను. సో అంతేకాని ఇవన్నీ ఎవరు చెప్పుకుంటారు చెప్పండి? సో అప్పుడు నాకు అర్థమైంది మనం ఈ గ్లామర్ మాయలో సగం మునిగిపోయారు. తర్వాత మీకు రివ్యూలో చెప్పాను పర్టికులర్గా కామెడీ పోర్షన్స్ నాకు అక్కడక్కడక్కడ పార్ట్స్గా బాగుంది నచ్చిందని చెప్పాను, అక్కడక్కడక్కడ పార్ట్స్గా సో అది ఎంజాయ్ చేశారు. సో ఓవరాల్గా ఏ సాటిస్ఫైడ్. సో దాట్ ఈస్ ది పాయింట్ అనమాట ఇన్ ది ఎంజాయింగ్ కేటగిరీ. సో నేను పర్టికులర్గా ఎప్పుడు కూడా సాంగుల కోసం గ్లామర్ల కోసం పోయేవాడి అయితే కాదు, అది ఓపెన్గా చెప్పేస్తాను.
బట్ చాలామంది అది ఓపెనింగ్ గా చెప్పలేరు, మళ్ళీ ఇడేమనుకుంటాడు మన గురించి అన్నట్టు ఉంటారన్నమాట. సో నేను రివ్యూ పెట్టడం అయిపోయిన తర్వాత నేను జనరల్గా ఆలోచించా, ఇన్ని లూప్ హోల్స్ అనేవి ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా కానీ ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు అనేది బాగా ఆలోచించినప్పుడు అప్పుడు నాకు బలి వెలిగింది. ఓకే రైట్, ఎవరు కూడా ఇలాంటిది ఓపెన్గా చెప్పుకోడు కదా, మనం అది ఎంజాయ్ చేశాను. సో మీరు కామెంట్స్లో హానెస్ట్గా చెప్పండి, సో మీ ఫోటోస్ ఏముండవు కదా ఐడీస్లో, సో హానెస్ట్గా చెప్పండి మీరు దేనికోసం వెళ్ళారు, ఏది ఎంజాయ్ చేశారు, ఇది నేను సాటిస్ఫై అయ్యాను, సో ఇందుకు నేను వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ కొంతమంది బ్రో ఎన్ని పార్ట్ 3లో చూపిస్తారు బ్రో అని బాగా కొంతమంది మళ్ళీ అనవసరమైన టాపిక్లు తీసుకొస్తారు. ఇవన్నీ జరిగినాయి పార్ట్ 2లోనే చూపారు. మళ్ళీ పార్ట్ 3 అంటే అసలు ముఖమే చెప్పాలంటే వాళ్ళు అసలు ఏమి షూట్ చేసి, ఇంత చెప్పా కదా మీకు ప్రత్యేకంగా డైరెక్టరే దీంట్లో చాలా లాజిక్లే లేవు అసలు అని ఆయన చెప్పారు. వాళ్ళు ఏమి షూట్ చేసుకోలేదు. ఇప్పుడు పార్ట్ 3లో దీని కప్ప పుచ్చుకోవడానికి మంచిగా కవర్ ఇంకా మళ్ళీ షూట్ చేసుకుంటారు, ఇంకా ఈ లూప్ హోల్స్ మొత్తాన్ని మనం కవర్ చేయాలి కాబట్టి అప్పుడు సగం అది పెట్టేసి ఇంకా సగం మళ్ళీ అప్పట్లాగే ఇప్పుడు చేసింది చేస్తారు. ఇదేమీ ఎల్సీయూ కాదు కదా, క్యారెక్టర్స్ దీంట్లో బ్యాక్ స్టోరీస్ మొత్తం రివీల్ చేసుకొని దీన్ని నెక్స్ట్ పార్ట్లోకి చూపించాలి అని చెప్పేసి. ఇప్పుడు రోలెక్స్ అనే క్యారెక్టర్ వచ్చింది, అతని ఏంటి అతని మెంటాలిటీ ఏంటనేది జస్ట్ మనకి ఒక 5 మినిట్స్ మనకి చూపించారు. అతని బ్యాక్ స్టోరీస్ ఏంటా, ఈడ ఎవడరా బాబు, ఇంత దారుణం, ఇంత క్రూయాలిటీగా ఉన్నాడు, అసలు అంతలా అతని బ్యాక్ స్టోరీ ఏముందనేది అప్పుడు దానికోసం నెక్స్ట్ పార్ట్ వెయిట్ చేయడం తప్పు లేదు. ఇలాంటి దానికోసం వెల్ రాబీస్, దట్స్ ఆల్ ఫర్ ది 6 వర్స్ట్ పార్ట్ ఆఫ్ టిల్ స్క్వేర్ అండ్ దట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ ఐల్ క్యాచ్ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.